హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిది షాపింగ్ చేశారనమాట. సో మా మమ్మీ షాపింగ్ చేసింది శ్రావణ మాసం గురించి అమ్మవారి కోసం. సో వరలక్ష్మి వ్రతం చేస్తారు కదండి, సో ఈ సీజన్లో అందుకోసం షాపింగ్ చేసింది. సో నేను మనందరి కోసం వీడియో ఒకటి తీయాలనేసి తీస్తున్నాను. సో ఎంతోమందికి యూజ్ అవుతుంది, సో కాస్ట్ ఎంత ఉంటుంది, సో మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఫస్ట్ అమ్మవారి వీడియో, అమ్మవారి విగ్రహం చూడండి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో మనం దీనికి మళ్ళీ డెకరేషన్ కూడా చేసుకోవడానికి ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయండి. సో అమ్మవారిది మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీ ఇది మనకేం లేదు, ఆల్రెడీ కొబ్బరికాయ ఉంటుంది కదా, సో మన కొబ్బరికాయ పైన మనము ఇది ఇలా ప్రతిష్ఠించాలి, అంతే ఆ సోదల్లో పెట్టేయాలన్నమాట అమ్మవారి విగ్రహాన్ని. సో కొన్నిటికైతే ఇక్కడ వెనకాల ఆల్రెడీ థ్రెడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో థ్రెడ్స్తో కలిపి పెట్టేయచ్చు, బట్ ఈ విగ్రహానికి అలా రాలేదు, థ్రెడ్ కలిపి రాలేదు. సో అలాంటి విగ్రహాలు కనుక ఉంటే మీరు కలశానికి పెట్టినప్పుడు వెనకాల ఎలాగో కొబ్బరికాయ ఉంటుంది కాబట్టి, సో ఈ ఏరియాలో కనుక మీరు ఒక థ్రెడ్ తీసుకొని కొబ్బరికాయకి అటాచ్ చేశారంటే సో అయిపోతుందండి, డిజైన్ డిజైన్లో కలిసిపోతుంది ఎలా అయినా. సో దీని కాస్ట్ వచ్చేసి, అమ్మవారి విగ్రహం కాస్ట్ వచ్చేసి ఓన్లీ 180 రూపీస్. సో మనకు 180 రూపీస్లో విగ్రహం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇదండి. సో ఇదేం లేదు, ఇది అమ్మవారికి పైన ఇలా డిజైన్ లాగా అన్నమాట. ఇది 150 రూపీస్లో వచ్చింది. సో ఇది ఇలా పెట్టి మనం అమ్మవారికి ఇలా వెనకాల ఇలా డిజైన్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో మనం డెకరేషన్ చేసినప్పుడు డెకరేషన్ ఐటెం కింద ఇది మనం వాడుకోవచ్చు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఇలా పెట్టేస్తే సో ఇది 150 రూపీస్లో మనకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఒకటి ఐటెం వచ్చేసి ఇదండి. సో ఇది అమ్మవారికి హెయిర్ లాగా తీసుకున్నాం అన్నమాట. సో అమ్మవారికి హెయిర్ అలా పెట్టినప్పుడు సో ఇలా హెయిర్కి డెకరేషన్ చేయడానికి అనేసి ఇది తీసుకున్నాము. సో దీని కాస్ట్ ఓన్లీ 20 రూపీస్. సో మనం ఇది యూజువల్గా క్లాసికల్ డాన్సర్స్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఇలాంటివి. సో ఇలాంటివి కూడా ఈ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. సో మామూలుగా హెయిర్ యాక్సెసరీ అనమాట ఇది. సో మనకి ఇది అమ్మవారి కోసం తీసుకున్నాం, ఇది ఓన్లీ 20 రూపీస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది అమ్మవారి కోసమే మళ్ళీ డెకరేషన్ అనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఓన్లీ విగ్రహం కావాలనుకున్న వాళ్ళు విగ్రహం తీసుకోవచ్చు, బట్ విగ్రహంతో పాటు కూడా డెకరేషన్ కావాలనుకునే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు అనమాట. సో చూడండి అన్నీ బ్యూటిఫుల్గా వచ్చేసాయి కళ్ళు. సో ఇక్కడ బొట్టులాగా ఇచ్చేశారు. అండ్ దిస్ ఇస్ నోస్ అండి. సో నోస్ వచ్చింది అండ్ లిప్స్ వచ్చాయి. అండ్ ఇది నాకు తెలియదు ఇది ఏంటో. సో ఇది మనకి సైడ్కి ఇంకోటి కూడా వచ్చింది, మరి ఇది ఏంటో నాకు తెలియదు. బట్ ఇలా బ్యూటిఫుల్గా మనం డెకరేషన్స్కి మాత్రం వాడుకోవచ్చు. సో దీని కాస్ట్ 110 రూపీస్. సో 110 రూపీస్ అండి. సో స్టోన్స్ వచ్చాయి బ్యూటిఫుల్గా, బట్ అమ్మవారి జ్యువెలరీ అంటే ఖచ్చితంగా కాస్ట్ ఉంటుంది. సో 110. సో ఇది బేసిక్గా మేము లోకల్ స్టోర్లో తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం, సో ఇది 150 కానీ ఇది 110 కానీ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సో బేసిక్గా మీరు బేగం బజార్ వెళ్తే బేగం బజార్లో మీకు ఇది ఒక 100 రూపీస్ కంటే తక్కువ, ఎక్కువ 80 to 100 మధ్యలోనే వచ్చేస్తుంది ఇది. సో అలాగే అమ్మవారిది కూడా ఒక 50 to 100 మధ్యలోనే వచ్చేస్తుందని నాకు బాగా నమ్మకంగా ఉంది, ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేస్తాను కాబట్టి మాత్రం కొంచెం ఐడియా ఉందన్నమాట నాకు. సో ఇది చూడండి, ఇది పసుపు కుంకుమ మనము ఇస్తాం కదా. సో పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు మనం సెపరేట్గా పెట్టి ఇవ్వాలి అని, గిఫ్ట్లో పెట్టి ఇవ్వాలి అనుకునే వాళ్ళ కోసం సో ఇదన్నమాట. సో లీఫ్ వచ్చింది, లీఫ్లోనే పసుపు కుంకుమ వచ్చేసాయన్నమాట. సో ఇవి ఇలా తీసుకున్నాము. సో ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు గెస్ట్ని ఇన్వైట్ చేస్తాం కదా, సో వాళ్ళకి వాయినం ఇచ్చినప్పుడు వాళ్ళకి పెట్టిన మనం గిఫ్ట్తో పాటు మనం మరి మనం పసుపు కుంకుమ కూడా ఇలా ఇవ్వచ్చు అనేసి ఇది తీసుకున్నామండి. సో దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. సో 100 or 120 నాకు అంత గుర్తు రావట్లేదు, ఎందుకంటే వాడు కాస్ట్ కూడా, షాప్ అతను కాస్ట్ కూడా మెన్షన్ చేయలేదు. సో మేబీ 100 or 120 అరౌండ్లో మనకి ఇది వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. సో హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.